సంవత్సరాల తరబడి వేధిస్తున్న మైగ్రేన్ తలనొప్పికి కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. బిఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది సార్? అంటే ఓడిపోయిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఎట్లుంది? మీ నాయకులు జర గట్టిగానే ఇప్పుడు మళ్ళా ప్రజల్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఒక టాక్ ఏంటంటే సార్, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు అసలు గుర్తే రాలేదు, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజలు గుర్తొచ్చిందు, ప్రజలల్లా ఉంటున్నారు అనేది ఒక చర్చ సార్. అమ్మా, ఏ నాయకుడైనా ఇవాళ కాంగ్రెస్లో ఉన్న నాయకులు కూడా అందరు రోడ్ల మీద తిరిగేది, మంత్రులు కాగానే పెద్ద పెద్ద కార్లల్లో తిరుగుతారు, పెద్ద పెద్ద బంగ్లాలలో ఉంటారు, పైసలు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి. కాంగ్రెస్లా కష్టపడడానికి ఇవ్వనికి లేదు. కాంగ్రెస్లా 40-50 ఏళ్ళు కష్టపడడానికి ఇవ్వనికి లేదు. ఎగ్జాంపుల్ జీవన్ రెడ్డి గారు, ఇవాళ ఈ జానారెడ్డి వాళ్ళకన్నా అందరికన్నా మొదలు కాంగ్రెస్లోకి వచ్చాడు, టీడీపీలో ఉండి వచ్చి. ఆయన వెంబడి ఉన్న గంగారెడ్డి నాకు కూడా మిత్రుడు, చంపేసిర్రు ఆయనను పట్టుకొని. కాంగ్రెస్ అధికారం రాగానే ఇళ్ల కన్నులు కూడా నెత్తికెక్కినాయి. ఏముండే ఒకరొకరు చరిత్ర నాకు తెలియదా, నేను కాంగ్రెస్లో ఉండి రాలేదా. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంతమేర బిజీ అవుతారు, ప్రభుత్వ కార్యకలాపాలు కానీ, ప్రభుత్వ కార్యకలాపాలల్లో ప్రజల విషయాలు కానీ అన్నిట్లల్లో బిజీ అవుతారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కదా ప్రభుత్వాన్ని విమర్శించుకుంటా, ప్రభుత్వాన్ని చవ్వట్టి పనిచేపించే పని చేయడానికి ప్రజలకు వస్తారు. ప్రభుత్వం ప్రభుత్వంలో ఉంటుంది, వాళ్ళు ఓడిపోతే వాళ్ళు కానే ఉంటారు, ప్రజలకే వస్తారు. అందులో అప్పుడు రాలేదు అంటే అప్పుడు ప్రభుత్వంలో ఉండి రోజు మందుల తిరుగుకుంటుండేది ఉండేనా పనులు ఎట్లయితే? ఏదేమన్నా రాష్ట్రం మీద ఒక విజన్ ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు. ఇవాళ అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, ఇవాళ ఒక్క మాట తెలంగాణ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల కన్నా ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యవస్థ చాలా బ్రహ్మాండంగా ఉండి అందరికీ ఉపాధి దొరికింది. సామాన్య మానవుడు, ఒక సైకిల్ మీద తిరగలేన సొంటి యువకుడు, ఒక స్కూటర్ కొనుక్కోలేన సొంటి యువకుడు, ఒక మామూలు పెంకుటిండ్లు ఉండే యువకుడు ఇండ్లు కట్టుకోరు, కార్లల్లో తిరుగుతారు, పిల్లలను మంచిగా చదివించుకుంటారు. కారణం ఈ రాష్ట్రంలో బాగా ఉన్న రియల్ ఎస్టేట్ చేసి అందరు కూడా బాగుపడ్డారు. 10 నెలలు అయింది, అంతకు మొదలు ఒక 5-6 నెలల ముందు ఎన్నికలు కానివ్వండి, మాంద్యం కానివ్వండి, ఆగిపోయింది. 10 నెలల్లో నాశనం పట్టించేసిన తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం అంతా కుదేలు అయిపోయింది. ఇవాళ రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి బతికే ఫ్యామిలీలు 75% ఉంటాయి. ఎందుకు అయిందంటారు సార్? రేవంత్ రెడ్డి గారి చర్యల వల్ల. రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసాడు? ఏం మూసి ప్రక్షాళన, మూసి వల్ల నష్టం జరుగుతుంది అని చెప్తా ఉండవు. మూసి ఇవాళ ఒక్కనాడే కేసీఆర్ గారు ఉన్నప్పుడే మూసీఎం కబ్జాలు చేయలే, కేసీఆర్ గారి బంధువులు ఎవరు వచ్చి కబ్జాలు చేయలే. ఆనాడు సంది ఉన్నోడో లేనోడో పోయి పక్కకు జరిగి కట్టుకోరు. వాళ్ళకి ఏదన్నా ఒక ప్రత్యామ్నాయ ఏర్పాటు చూపించి వాళ్లకు పునరావాసం కల్పించి నిరుపేద కుటుంబాల చుట్టుపక్కల నివసి ముక్కుమ్మడిగా పోయి బుల్డోజర్ల దించి కొట్టేసుకుంటపోతే వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు సార్, తర్వాత ఉపాధి కింద కూడా మేము పని చూపిస్తాము అని చెప్తున్నారు సార్. చెయ్యండి, 25,000 ఇస్తున్నారు సార్, ఇంకేం చేయాలి? చెయ్యండి. ఇవాళ అమ్మ ఒకటే కాదు, మూసీ నది వల్ల వికారాబాద్ నుంచి హైదరాబాద్ రాజేంద్ర నగర్ కాడికి వెళ్ళి వస్తే నాగవల్ వరకు మూసీ నది కిందికి పోయినాక నీళ్ళు మళ్ళీ యూజ్ చేసుకుంటారు. మూసీ నది గురించే ఇంత, మూసీ నది తోటి ఇట్లా ఇబ్బంది అవుతుంది అని రేవంత్ రెడ్డి గారు చెప్తారు. రేవంత్ రెడ్డి గారిని ఒకసారి నేర్చుకోమనండి. రాష్ట్రంలో మధ్య మూసీ నది ఆనాడు సంధి ఉంది, ఆనాడు సంధి ఆబ్కారీ వ్యవస్థ ఉంది, మద్యం బాటిల్ మీద కూడా ఉంటుంది, దీన్ని తాగడం వల్ల ఆరోగ్యానికి హానికరము చట్టబద్ధమైన హెచ్చరిక అని ఉంటుంది. మరి విస్కీని కూడా బ్యాన్ చేయండి, వైన్ను కూడా బ్యాన్ చేయండి, ఇంకోటి సిగరెట్ తాగితే ఆరోగ్యానికి హానికరం, అది కూడా బ్యాన్ చేయండి, దీంతో నష్టమవుతుంది ఇది బ్యాన్ చేసినట్టు అవి కూడా బ్యాన్ చేయి నువ్వు నీతిమంతుడవైతే. మా వ్యవస్థ అనేటివి అన్నీ జరుగుతూ ఉంటాయమ్మా, దాన్ని ఏదో ఒకదాన్ని చూసి దాని వెనుక ఏదో ఒక లాభం కోసం క్రియేట్ చేసి ఎంత పర్సెంటేజ్ లాభం? నల్గొండ జిల్లాకు లాభం అన్నాడు, నల్గొండ జిల్లాకు లాభం మూసీతో అంటే వాడ ప్రాణాంతకమైన అంబుజా సిమెంట్ను తెచ్చి రామన్నపేటలో పెడతావు అంటే
కుడి చేయి తోటి ఇవ్వాలి, ఎడమ చేయి తోటి గుంజుకోవాలి, ఇది ఆమె పాలసీ. అంబుజా సిమెంట్ అదానీ వచ్చి మొన్న 100 కోట్లు ఇచ్చిండు ఆయన, గుజరాత్లో కూడా ఇవ్వాలి 100 కోట్లు ఎప్పుడు చందా. వాళ్ళు ఎసంటోళ్ళు ఇది ఇత్తేసి పొత్తు కూడతారు, గాలం వేసి చేపను లాగే టైం. ఆ 100 కోట్లు ఇచ్చి అందా అదానీ మంచోడని మెప్పు మంది రామన్నపేట భూములు కొట్టేసి అంబుజా పెట్టడానికి వాళ్ళ ప్లాను. దానికి వత్తాసు పొద్దుగుర్తారు కనుక కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడతాడు. ఏం చేశారు మీరు కోమటిరెడ్డి వెంకరెడ్డి, నీ కుటుంబం నల్గొండ జిల్లాను రాష్ట్రంలో కాంట్రాక్ట్లు అన్నీ చేసుకోరు మీరు, ఏం చేశారు నల్గొండ ప్రజలకు? ఏం ఎన్నో ఒకటి చచ్చిపోగానే 50,000 ఇచ్చి ఆ గ్రూపులలో పెట్టి బాగా కొట్టి ఇచ్చిండు 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 అని చెప్పుకోవడమా? ఇప్పుడు నల్గొండలో వాళ్ళిద్దరే కదా సార్ రాజ్యం వెళ్తున్నారు, వాళ్ళే కదా మొత్తం అంత. ఏం అమ్మా, ఇంకా కొద్దిగా ప్రజలు తెలివి తక్కువలు ఈ గ్లోబల్ ప్రచారాన్ని నమ్ముతారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నాకన్నా జూనియర్ రాజకీయాలన్న, నేను మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నానాడు ఆయన ఏం లేడు. సుధాకర్ రెడ్డి గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉంటే, స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారు కోదన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఏమంటే ఇవ్వలేదు, ఆయనకు స్టేట్లు ఇచ్చిండు. నేను అప్పటికి మార్కెట్ కమిటీ చైర్మన్, అవకాశం వచ్చింది రాజకీయాలలో జోకెటోళ్లకు కొద్దిగా సామాజిక వర్గము ఇవన్నీ కలిసి వచ్చి మంత్రి అయిండు, ఎంపీ అయిండు, నీ తమ్ముడు ఎంపీ అయిండు. వాళ్ళకి అర్హతనే లేదంటున్నారా సార్? అర్హత లేదనేది కాదు, సామాజిక వర్గంతో బాటలు వేసుకుంటారు, పోతారు, సంపాదించుకుంటారు. వెంకటరెడ్డి గారిని చెప్పుదాం, నేను ఏ ప్రజల సొమ్ము దీని లేదు, నేను నీతిమంతుడిని, మా ముత్తాతది అని నేను కూడా వస్తా, లక్ష్మీనరసింహస్వామి పాదాల మీద ప్రమాణం చేసి చెప్తాడా చెప్పమానండి. సిగ్గుండాలమ్మా మాట్లాడడానికి, నోటికి ఏది వస్తుంది, పొద్దున ఒక మాట, పొద్దుమకి ఒక మాట, పకటీలు ఒక మాట. ఏం చేసిర్రు, ఏం చేసిర్రు వాళ్ళు? ఫ్లోరోసిస్ ఉంటే పక్క పంటి కృష్ణానది పోతుంది, గుక్కెడు నీళ్లు తెచ్చిచ్చిన పాపాన పోలేదు. కేసీఆర్ గారు వచ్చినాక ఇవాళ ఇంటింటికి, గ్రామ గ్రామానికి, ఇంటింటికి ఫ్లోరైడ్ రహిత నీళ్ళని తెచ్చి మిషన్ భగీరథ పెట్టి, ఇవాళ కాళేశ్వరం కట్టిండు, ఇవాళ కల్వకుర్తి ఎత్తిపోతల కంప్లీటెడ్ అయింది అంటారు. ఇల్లు కడతారు, స్లాబ్ వేస్తారు, గోడలు పెడతారు, సున్నం వేస్తారు, బాత్రూమ్లు కడతారు, కేవలం బండలకు పాలిష్ చేయకపోతే కూడా ఇంట్లోకి రారు. నువ్వు బండలకు పాలిష్ చేసి నేనే చేసిన అని చెప్పుకున్నట్ట, దాని వెనుక ఎంత పెద్ద వ్యవస్థ ఉంటుంది? మీరేం చేసారు చెప్పండి, నల్గొండకు మేము ఇది చేసినామని చెప్పండి. కాంట్రాక్ట్ వచ్చేదానికి బాబానెల్లియాముల ప్రాజెక్టు, కాంట్రాక్ట్ రావడానికి టన్నల్, ఏది చేస్తారా మీరు? చేయ దమ్ముందా చెప్పు, నువ్వు ఆ టన్నల్ కంప్లీట్ చేస్తాను. నువ్వు అంటే జగదీష్ రెడ్డి గారిని భగవంతుడు ఇచ్చిండు అలా తల్లిదండ్రి డిఎన్ఏ, ఆయన ఐటో పర్సనాలిటీ అంది, ఆ మాటలు మాట్లాడతారు. మీకు దమ్ముంటే చెప్పమనండి, నేను ఏర్పాటు చేపిస్తాను. జగదీష్ రెడ్డి నువ్వు కూర్చో డిబేట్ చేయమని, నీ దమ్ము ఏందో తెలుస్తుంది, జగదీష్ రెడ్డి గారు తెలిచేస్తారు. ఊకేనే అవుల మాటలు మాట్లాడి రోజు ఇవి మాట్లాడి మంత్రుల్లాగా మాట్లాడతారా అమ్మా? ముఖ్యమంత్రి గారు ఆయనది ఆపు ఈయనది పుల్లు, అవే నాను ముఖ్యమంత్రి. నువ్వు ఈ రాష్ట్రానికి అవునన్నా కాదన్నా ప్రథమ పౌరుడు, ముఖ్యమంత్రి ఉందా ఉండాలి. వెనకడికి చెన్నారెడ్డి లాంటి ముఖ్యమంత్రులు అనేదట, ఏ జీవయేంద్ర జీవో, నేను చెప్పిందే జీవో, ఆ లెవెల్లో ఉండాలి కనీసం. అలా హిస్టరీ అన్న చదువుకొని, ఇలా కేసీఆర్ గారు ఉండే ఒక ఐకాన్. కేసీఆర్ గారు ఎందుకని కనిపిస్తలేరు సార్? ఇన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి, కేసీఆర్ గారు కనబడాలి కదా. ఇక సీఎం పదవి ఓంగానే ఆయన హట్ అయింది. కేసీఆర్ గారు వ్యూహరచన చేస్తా ఉన్నారు. మీతో మాట్లాడుతుండ్రా? ఎందుకు మాట్లాడు, నేను 5 సార్లు పోయి కలిసి వచ్చిన కేసీఆర్ గారు, ఆయన ఎప్పుడు కూడా వ్యూహరచన చేస్తూ ఉంటాడు. ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చారు, ఒక 1 ఇయర్ వాళ్ళ మంచో చెడో చూడని అన్న ఉద్దేశంతో ఉండు, జనవరిపో ఎప్పుడో బయటకు వస్తాడు ఆయన కూడా తప్పకుండా ప్రజల. ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు, మీరు గెలిచిన ఎమ్మెల్యేస్ 37 మంది సార్, 37 మందిలో ఎంతమంది బీఆర్ఎస్ లో ఉన్నారు, కాంగ్రెస్ తో టచ్ లో ఎంతమంది ఉన్నారు, కాంగ్రెస్ లోకి ఎంతమంది పోయారు? అంటే ఒక 10 మంది ఏదో పోయినట్టుంది అమ్మాయి ఇక్కడేనండి. పోచారం శ్రీనివాసరెడ్డికి ఏం దక్కువైందమ్మా? దొంగలు బతకడానికి కొడుకులు, నేను వీళ్ళు పోయి కాంగ్రెస్ను కూడా ఉద్ధరిస్తారు అన్నాను, వీళ్ళు బతకడానికే పోతారు. కేశవరావుకి ఏమైందమ్మా? ఆయనకి సిగ్గుండాలమ్మా, కూచుట్టే లేవచేత కాదు, ఆయన బిడ్డే. ఇవాళ ఏ పార్టీ లేక ఇండిపెండెంట్కి ఒకసారి
కార్పొరేటర్ రిజైన్ చేయమన్న ముక్కును అలాగే రాస్తా. ఎట్లా సార్ ఖైరతాబాద్ లో ఆమెను నిల్చోబెడతారట, మరి బై ఎలక్షన్ వస్తుందట, ఆమెనే గెలుస్తుందట అనే టాక్ నడుస్తుంది, మీరు ఇట్లా మాట్లాడుతున్నారు? ముక్కు నాలకు రాస్తా ఆమె గెలిస్తే, సిగ్గుండాలమ్మ సత్యతృత్తులకు. కాంగ్రెస్ పార్టీ ఆమెకి ఏం తక్కువ చేసిందమ్మా, రాజ్యసభ ఇచ్చింది, పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చింది, టీఆర్ఎస్ లకు వస్తుంది, ఇంట్లో సంపాదించుకుంటుంది, నీకు పదవి, నీ బిడ్డకు పదవి, నీ కొడుకు పదవి, కాంట్రాక్ట్లు, డీకేటీ ల్యాండ్లు అన్ని చేసుకుంటు రోజు కేసీఆర్ గారి పక్కన కూర్చుంటుంది. సిగ్గులేదా అనిపించదా ఏమనికన్నా? కాంగ్రెస్లో కూడా కష్టపడ్డోళ్ళు, 40-50 ఏళ్ళు కష్టపడ్డోళ్ళు. ఇక జీవన్ రెడ్డి గారు అంత కష్టపడ్డాడు ఆయన. ఇలా కాంగ్రెస్లో 12 మంది మంత్రులు ఉంటే 6 మంత్రులు ఎక్కడోళ్ళు, పైసలు పెట్టినోడు ఒకడు, దొంగతనం చేసినోడు ఒకడు, పార్టీలు ఫిరాయించినోడు ఒకడు, వాళ్ళందరు మంత్రులు వచ్చారు. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు 6 ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు. ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు నోట్లో మన్ను కొడతావురు. ఇలా నల్గొండ జిల్లాలో మా భువనగిరి ప్రాంతంలో 100 మంది కష్టపడ్డారు, ఏమనికేం న్యాయం చేస్తుండ్రమ్మా? గుత్త సుఖేందర్ రెడ్డి కొడుకు రాగానే చైర్మన్ ఇస్తాడు. ఈ ఒక్కటి ఏ నాయకుడైనా, మా నాయకుడైనా సరే, నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈ పార్టీలు ఒక పార్టీల అన్యాయం జరిగొస్తే అక్కడ నాకు న్యాయం జరగలేదు, ఇక్కడ వచ్చినా అనొచ్చు. అక్కడ పదవులు అనుభవించి బాగా సంపాదించుకొని వచ్చే కొడుకులు ఎప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ సంపాదించుకోవడానికి, ఇక్కడ అనుభవించడానికే వస్తారు, కానీ ఇక్కడ మేలు చేయడానికి ఎవడు రాడు. ఇది ఇది కరెక్ట్ మాట చెప్పారు సార్. ఏ పార్టీలు అయినా గదే చేస్తున్నాయి సార్. ఎటువైపు అధికారం ఉంటే అటువైపు వస్తున్నారు, అలా పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారి గురించి నాకు ఒక 25 ఏళ్ళ సంది తెలుసు. వైఎస్ జగన్ ద్వారా నువ్వు ఎంపీ అయినావు, బీఆర్ఎస్లోకి వచ్చినావు, కాంట్రాక్ట్లు అన్నీ చేసుకున్నావు. నువ్వు వాళ్ళ పార్టీకి ఏదో కిలాఫ్ చేస్తే నీకు పెద్ద అయినా టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్లో పోయినావు, డబ్బులు ఉన్నాయి నీ తాను, అక్రమ సంపాదన సంపాదించుకున్నావు, ఖర్చు పెట్టావు, అక్కడ ఢిల్లీకి ఇచ్చినావు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో బలహీనపడి ఉంది, డబ్బులు అవసరం ఉంది, తీసుకుంది, నీకు రెవెన్యూ మినిస్టర్ పదవి అప్పగించింది. ఎందుకు రెవెన్యూ మినిస్టర్ నువ్వే చేయాలనా? గబుదం సుదర్శన్ రెడ్డి గారు లేడా నీతి మంత్రుడు? జీవన్ రెడ్డి గారు లేరా నీతి మంత్రుడు? కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది నీతి మంత్రులు. సార్ డబ్బులు ఉంటేనే రాజకీయం, డబ్బులు ఉంటేనే పదవులా? మీరు చెప్పకనే ఇప్పుడు అదే పరిస్థితి నడుస్తూ ఉంది కొంతమంది దొంగలకు. ఇవాళ అట్లా కాదు, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ నుంచి రాజ్యసభ దాకా ఫర్ సేల్ పెడుతుంది కేసీఆర్ గారు. అట్లా కాదు, ఇలా నల్గొండ జిల్లాలో బడుగుల లింగయ్య యాదవ్ అని ఒక యాదవ సోదరుడు మా బంధువు, రాజ్యసభ ఇచ్చి ఏ రాజ్యసభ ఇచ్చినా, ఏ ఎమ్మెల్సీ ఇచ్చినా, ఏ కార్పొరేషన్ ఇచ్చినా ఒక్క రూపాయి లాలూచి లేకుండా మొత్తం భూ కబ్జాలు చేసింది మీ నాయకులే, భూములు కొల్లగొట్టింది మీ నాయకులే. ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా దాని గురించే, సగం భూములు కొల్లగొట్టిరు, అందుకే మీకు అసలు ఈసారి ఓట్లయ్యలేదు, ఇదే కదా సార్ చర్చ? పహని మీద ఆవులళ్ళ పేరు జడిపేసి కేసీఆర్ గారి పేరు కేసీఆర్ గారు రాసుకోలే అధికారులు. ఎవడన్నా చట్టాన్ని ఉల్లంఘించి ఏ అధికారి తప్పు చేసినా శిక్షించాలి. చట్టాన్ని ఉల్లంఘించి ఎవరి భూమి ఎవడు కబ్జా చేసినా, ఎవరి భూమి ఏది చేసినా శిక్షించాలి. మీరు చేస్తావురు ఇప్పుడు భూ కబ్జాలు, మీరు ఎన్ని చేస్తావురు? ఎక్కడ చూసినా ఓ తన సీఎం గారి పేరు చెప్తారు, ఓసారి సీఎం గారి తమ్ముని పేరు చెప్తారు, ఒక తాను ఒకటి చేస్తారు. మా రామోజీ ఫిలిం సిటీ కింద గవర్నమెంట్ ల్యాండ్లకు వెళ్ళి రోడ్లు వేస్తావురు, స్కిల్ అండ్ యూనివర్సిటీ అని పెట్టి అన్ని అసైన్ ల్యాండ్లకు బయానాలు ఇచ్చారు అధికార పార్టీ నాయకులు. ఇవాళ అప్పుడే ఆడ స్కిల్ యూనివర్సిటీ పెడతా చేస్తా అని చెప్తేనే ఎక్కడెక్కడికి వెళ్ళి సీఎం బంధువర్గము, బంధుగానము, మిత్రగానము అందరు వచ్చి భూములు కొన్నారు. ఇవాళ పోయి చూడండి, మీరు ఎంక్వైరీ చేయండి. ఏదో మేము శుద్ధపూసలం ఆళ్ళే, ఇది 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు వస్తాయి, రేపు లోకల్ పాడి పెట్టు, నీ సంగతి ఏందో తెలుస్తారు జనాలు. బరాబర్ పెడతారు సార్, ప్రజలు తెలుస్తారు కదా. ఏమైతుంది అనుకుంటున్నారు? ఏం లేదు, బంపర్ మెజారిటీ తోటి అన్ని లోకల్ బాడీలలో బీఆర్ఎస్ పార్టీకి వెళ్తారు. పది నెలలు తెలిసిపోయింది ప్రజలకు, ముఖ్యమంత్రి గారి విధానం ఒక్కటి కూడా ఈ రాష్ట్రాన్ని బాగుపరిచే విధానం ఏమన్నా కనిపిస్తుందా చెప్పండి? ఒక్క పని చేసి మీకేం నచ్చలేదు? ఇవాళ హైడ్రా పేరు చెప్పినావు, మంచి ఎంత జరుగుతుందో గానీ చెడు ప్రచారం అంత అయింది, పెట్టుబడిదారులకు నమ్మకం లేకుండా పోయింది. చెరువులు మింగి పూర్తిగా అలా ఇల్లు కట్టుకుంటా పోతే ఎట్లా సార్? మరి నీళ్ళన్ని రోడ్ల మీదకి రావట్టే. నేను చెరువులు కూడిచిరు కుడపలేదని కాదు, ఇయాల కాదు,
స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ళ సంధి నడుస్తూ ఉంది అది కూల్చుంటూ. దాన్ని క్రమక్రమేణా ఒకటి చెయ్యాలి. దాన్ని ఆశయం మంచిదే, ఏ నాయకుడైనా ఆశయం మంచిదే ఉండదు, ఆచరణల సాధ్యం కాకపోవచ్చు. ధరణి వస్తే రైతులకు లాభం జరుగుతుందని కేసీఆర్ గారు తెచ్చారు. అధికారులు కొద్దిగా తప్పిదాలు చేయవచ్చు. హైడ్రా తెచ్చినావు, కబ్జాలైన భూములను కన్స్ట్రక్షన్స్ అన్నీ తీయాలి అని అన్నావు. గరీబులకు ప్రత్యామ్నాయం చేయొచ్చు, మరి ఆ గరీబులకు పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద పనిష్మెంట్ చేసుకో. గరీబులకు పర్మిషన్లతో పాటు లోన్లు ఇచ్చిన ఇండ్లకు పరిస్థితి ఏంది? ఇవన్నీ ఉన్నాయి కదా, ఊకెనే కూల కొడుతా అంటే. వాటికన్నిటి కూడా ఒక విధి విధానం. హైడ్రా అనేది నువ్వు కాన్స్టిట్యూట్ చేసేటప్పుడు దాని విధి విధానాలను కాన్స్టిట్యూట్ చేసి ఇవన్నీ దాని మీద ఒక కమిటీ వేసి ఒక రిపోర్ట్. ఏం లేదు, రోజుకు ఒక ఆర్డర్ వేసుకుంటా, రోజుకొకటి ఇస్తే హైకోర్టులో చీవాట్లు పెడితే రంగనాథ్ గారు మంచి ఆఫీసర్, ఆయన నోరెల పెట్టిండి నీ విధి విధానాలు ఏంటంటే చెప్పలేకపోయాడు. సార్ అవి కూడా కాదు, ఫామ్ హౌస్లు పెద్ద పెద్దోళ్ళు అందరూ ఫామ్ హౌస్లు కట్టుకొని ఉన్నారు కదా, ఆ ఫామ్ హౌస్ల మీద కూడా మేము చర్యలు తీసుకోబోతున్నాము. అసలు అడ BBB జీవో అమల్లో ఉండగా ఫామ్ హౌస్లు ఎట్లా కట్టుకున్నారు అనేది వాన్ చేస్తున్నారు. మీరు కూడా విన్నారే కదా సార్, ఎవరెవరు ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఎవరెవరు ఫామ్ హౌస్లు పోతున్నాయి అమ్మా నాయకులై. ఒక గతిమల్లోడు ఎమ్మెల్యే అయినా 2 సార్లు ఒకసారి ఎమ్మెల్యే గంగనానికి ఫామ్ హౌస్ వస్తుంది, బెంజ్ కార్ వస్తుంది, విల్లాలు వస్తాయి అని స్టైల్ మారిపోతాయి. అసొంటోళ్ళకి గూలగొట్టని ఎవడు, తప్పు చేస్తే దాని మీద తీసుకొని వద్దనేటోడు ఇవ్వలేడు. గసంటువన్నీ మొదలు చేయి. ఇక గరీబుల్ని ఎంబడి పట్టుకొని చేస్తున్నావేమో. వాడు భూమి గుంటనా ఎకరానా తేడా తెలివని కొడుకులకు కూడా ఫామ్ హౌస్లు వచ్చేసినాయి. గుంట అంటే ఏంది, ఎకరా అంటే ఏంది తెలివను అని కూడా. అధికారంలో పదవి రాగానే అయిపోయాయి, దోసుకునుడు కట్టుడు చేసుడు. దానికి నేను కూడా వ్యతిరేకం. ఒక మా టీఆర్ఎస్ వాళ్ళే లేరు, మీ కాంగ్రెస్ వాళ్ళు ఏం సుద్దపూజలు గారు, బీజేపీ వాళ్ళు ఏం సుద్ద, ఎవరేం కాదు. పార్టీలు మంచివే, నాయకులు దొంగలు. ఎవరి తీరుగా ఆడ మలుచుకుంటా ఉంటాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి చరిత్ర మాకు తెలియదా? ఆయన ఏం పుట్టినాడు సందే ధనవంతుడు అనుకుంటురా? అందరికి ఇట్లనే ఉంటుంది.